హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రంగంలోకి దిగిన జేసీబీలు, టీడీపీ కక్ష సాధింపులు కంటిన్యూ. ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, మరోవైపు నాయకుల పర్యటనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ఉత్తరాది ఫార్ములా కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు టీడీపీ నేతలు. జేసీబీలను రంగంలోకి దించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జేసీబీలను రంగంలోకి దించింది. ఎమ్మెల్యే బోండా ఉమ పైకి శాంతి మంత్రం పఠిస్తున్నా తెర వెనక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వీఎంసీ అధికారులను ఉసుగొలిపి వైసీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రకాష్ నగర్ లో వైసీపీ నేత నందెపు జగదీష్ బిల్డింగ్ కూల్చివేశారని అంటున్నారు. కార్పొరేషన్ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నందెపు జగదీష్ కి అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వని అధికారులు ఉదయాన్నే జేసీబీలతో వచ్చి భవనంలో కొంత భాగం కూల్చివేశారు. ఇది అన్యాయం అంటూ వైసీపీ అంటోంది. అయితే టీడీపీ మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అంటున్నారు టీడీపీ నేతలు.